అప్పట్లో రష్యన్స్ ఎందుకని ఫ్రాగ్స్ ని పాలల్లో వేసేవారు అండ్ పాల్టర్జిస్ట్ అనే మూవీ పూల్ సీన్ లో రియల్ స్కెలెటన్స్ ని ఎందుకు యూస్ చేశారు అలాగే ఆండ్రీ స్టాండర్ అనే ఒక సౌత్ ఆఫ్రికన్ పోలీస్ మ్యాన్ అండ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఈ వీడియోలో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గెట్ రెడీ టు నో టాప్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ నెంబర్ 1 ఇప్పుడు యూనిఫామ్ అనేది స్కూల్స్ లో కాలేజ్ లో ఇలా చాలా చోట్ల చూస్తాం అయితే యూనిఫామ్ అనేది మాక్సిమం ఇయర్లీ వన్స్ మార్చేస్తారు కానీ ఇంగ్లాండ్ లో క్రైస్ట్ హాస్పిటల్ బోర్డింగ్ స్కూల్లో మాత్రం సేమ్ యూనిఫామ్ ఎప్పటి నుంచి ఒక 10-20 సంవత్సరాల నుంచి కాదు 1556 నుంచి ఇప్పటికీ సేమ్ యూనిఫామ్ ఇప్పుడు మీరు చూస్తున్న యూనిఫామ్ కూడా అదే ఫ్యాక్ట్ నెంబర్ 2 మీరు చాలా రకాల చెట్లను చూస్తుంటారు అయితే ఇప్పుడు మీకు ఒక విషపూరితమైన చెట్టు గురించి చెప్తాను ఇది ఎంత విషపూరితమైనదంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా వర్షం పడినప్పుడు కొన్ని నీటి చుక్కలు చెట్ల ఆకుల మీద ఉంటాయి అయితే ఆ చెట్ల ఆకుల మీద ఉండే నీళ్లు మన చర్మం మీద పడితే మన చర్మం కాలిపోతుంది ఇది అంత విషపూరితమైనది దీని పేరు మంచినీల్ ట్రీ ఇది ఎక్కువగా కరేబియన్ మరియు గల్ఫ్ ఆఫ్ మెక్సికో యొక్క బీచెస్ దగ్గర ఉంటుంది మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా దీని ఆకుల మీద ఉండే రెయిన్ డ్రాప్స్ మన చర్మాన్ని కూడా కాల్చేస్తాయని అంతేకాక ఆ డ్రాప్స్ కార్ మీద పడితే కార్ పెయింటింగ్ కూడా పోతుంది ఈ చెట్టు చూడడానికి ఇలా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ 3 ఇప్పుడంటే అలారం క్లాక్స్ ఉన్నాయి కాబట్టి మనం అనుకున్న టైంకి నిద్ర నుంచి లేవగలుగుతున్నాం మరి అప్పట్లో అంటే అలారం క్లాక్స్ కనిపెట్టక ముందు వారు అనుకున్న టైంకి ఎలా నిద్ర లేచేవారో తెలుసా క్యాండిల్ ఉంటుంది కదా దానికి నెయిల్స్ అంటే మేకులు ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా గుచ్చేవారు వారికి కొవ్వొత్తు ఎంత టైంలో కరుగుతుంది ఎంత టైంకి ఎంత కరుగుతుంది అనే విషయాలు బాగా తెలుసు సో వారు ఆ క్యాండిల్కి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా మేకులు గుచ్చేవారు వారు అనుకున్న టైంకి ఆ క్యాండిల్ కరిగిపోతుంది అప్పుడు ఆ మేకు కింద పడుతుంది ఆ మేకు కింద పడిన సౌండ్కి వారు లేచేవారు ఫ్యాక్ట్ నెంబర్ 4 ఇప్పుడు మనం జీవిస్తున్న ఎర్త్ ఇది ఇప్పుడు చూస్తున్న ఇమేజ్ మార్చ్ నుంచి తీసింది ఇక్కడ ఒక చిన్న చుక్కలా కనపడుతుంది కదా అది మన ఎర్త్ అండ్ ఇది వచ్చేసి వయాగర్ నుంచి తీసిన ఫోటో ఇక్కడ ఉన్న చుక్క మన ఎర్త్ ఈ ఫోటో తీసిన దగ్గర నుంచి మన ఎర్త్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 6 బిలియన్ కిలోమీటర్స్ అండ్ ఇది మన సన్ తో మన ఎర్త్ ని కంపేర్ చేసిన ఫోటో అండ్ ఇది వచ్చేసి మన హోమ్ గెలాక్సీ మనం ఇక్కడ ఉన్నాం ఫ్యాక్ట్ నెంబర్ 5 ఒక బుక్ ఉంది దాని పేరు ఎవ్రీథింగ్ మెన్ నో అబౌట్ ఉమెన్ దీనిని పబ్లిష్ చేసింది డాక్టర్ అలన్ ఫ్రాన్సిస్ దీనిని 1989 లో పబ్లిష్ చేశారు అయితే దీని గురించి చెప్పడానికి గల కారణం ఈ బుక్ మొత్తం 128 పేజీస్ ఉన్నాయి అవన్నీ బ్లాంక్ ఫ్యాక్ట్ నెంబర్ 6 ఇప్పుడు మన డ్రీమ్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం మీకు వచ్చిన డ్రీమ్స్ అన్నింటిలో మీరు 90% ఖచ్చితంగా మర్చిపోతారు కళ్ళు లేని వాళ్ళు కూడా కళ్ళు కంటారు అది ఎలా అంటే వారు ఈ వస్తువు ఇలా ఉంటుంది ఆ వస్తువు అలా ఉంటుంది అని ఊహించుకుంటారు అలా వారు కూడా కళ్ళు కంటారు మనం కళలో కొంతమందిని చూస్తాం కదా వాళ్ళందరూ మనం ఎప్పుడో ఒకప్పుడు చూసిన వాళ్లే లేక మనకు తెలిసిన వాళ్లే మనుషులే కాదు జంతువులు కూడా కళ్ళు కంటాయి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మీరు కళలో ఏమీ చదవలేరు ఎవరికి టైం చెప్పలేరు ఫ్యాక్ట్ నెంబర్ 7 కేత్ సాఫ్ట్ఫుట్ ఒక 14 ఏళ్ల ఆస్ట్రేలియన్ కుర్రాడు తనకి ప్రపంచం మొత్తం అన్వేషించాలని కోరిక అయితే ఫిబ్రవరి 22, 1970 సిడ్నీలోని విమానాశ్రమంలోకి వెళ్లి అక్కడి నుండి టోక్యోకి వెళ్లే విమానంలో దాక్కున్నాడు తను ఇక్కడ చేసిన తప్పేంటంటే వీలోపనయ్యే ప్లేస్ లో కూర్చోవడం అయితే తనకు తెలియదు కదా వీలోపనైతే తను పడిపోతాడని ఆ ఏరోప్లేన్ బయలుదేరింది కరెక్ట్ గా ఆ ఏరోప్లేన్ గాల్లో ఉండగా ఆ వీల్స్ ఓపెన్ అయ్యాయి వెంటనే సాఫ్ట్ స్పాట్ కింద పడి చనిపోయాడు అయితే అప్పుడే లెన్స్ కొని చెక్ చేసుకుంటున్న ఒక ఫోటోగ్రాఫర్ తనకు తెలియకుండా ఈ ఫోటో తీశాడు తర్వాత తను ఫొటోస్ చెక్ చేసుకుంటుంటే ఈ ఫోటో కనిపించింది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ కూడా అదే ఫ్యాక్ట్ నెంబర్ 8 మనం ఎప్పుడైనా దోమ కుట్టినప్పుడు సరదాగా అంటుంటాం కదా నా బ్లడ్ అంతా ఈ దోమలే తాగేస్తున్నారా అని అయితే ఒక మనిషిలో ఉండే మొత్తం రక్తాన్ని కంప్లీట్ గా డ్రైన్ చేయడానికి ఎన్ని దోమలు కావాలో తెలుసా 12 లాక్స్ 12 లక్షల దోమలు ఒక మనిషిలో ఉండే మొత్తం బ్లడ్ ని ఒక్కసారిగా అవగొట్టడానికి మొత్తం 12 లక్షల దోమలు ఉంటే సరిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ 9
ఆండ్రీ స్టాండర్. ఇతను ఒక సౌత్ ఆఫ్రికన్ క్రిమినల్ అండ్ పోలీస్ మ్యాన్. ఇదేంటి క్రిమినల్ అయితే పోలీస్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? మనోడు స్టోరీ వింటే మీరే షాక్ అవుతారు. ఒక ఫేక్ విగ్ ఒకటి పెట్టుకుని అండ్ ఫేక్ బియర్డ్ ఒకటి పెట్టుకుని బ్యాంకులోకి రాబరీకి వెళ్ళేవాడు. అక్కడ క్యాషియర్కి గన్ చూపించి డబ్బంతా బ్యాగ్లో నింపమని బెదిరించేవాడు. మనోడు ఫేక్ విగ్ అండ్ బియర్డ్ పెట్టుకోవడం వల్ల ఎవరికి తెలిసేది కాదు. అండ్ ఆ బ్యాగ్ పెట్టుకుని వెళ్ళి తిరిగి ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులో వచ్చేవాడు. మీకు చెప్పడం మర్చిపోయా కదా, ఇతను పోలీస్ జాబ్ చేస్తూనే ఈ రాబరీలు అవి చేసేవాడు. మళ్ళీ ఏమీ తెలియనట్లు ఇన్వెస్టిగేషన్కి వచ్చేవాడు. అయితే ఫైనల్గా 1980 జనవరిలో దర్బన్లో ఒక బ్యాంకులో దొంగతనం చేశాక దొరికిపోయాడు. ఇతను 15 దోపిడీ కేసులలో దోషిగా తేలాడు. 75 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అయితే ఆ జైల్లో కూడా తిరంగా లేడు. ఆ జైలు నుంచి తప్పించుకున్నాడు. అతనితో పాటు ఇంకొక ఇద్దరు కూడా తప్పించుకున్నారు. అయితే వాళ్ళ ముగ్గురు రాబరీలు మళ్ళీ మొదలుపెట్టారు. అయితే ఈసారి 2 నెలల్లో 20 బ్యాంకులలో రాబరీ చేశారు. అప్పట్లో వీళ్ళని స్టాండర్డ్ గ్యాంగ్ అని పిలిచేవారు. అయితే ఒకరోజు నైట్ ఆండ్రీ ఆచూకీ తెలిసిన పోలీసులు అతన్ని పట్టుకోవడానికి వెళ్ళి ఆండ్రీ సైకిల్ మీద తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. పోలీసులు అతన్ని అక్కడికక్కడే కాల్చి చంపేశారు. అయితే ఇతని మీద ఒక మూవీ కూడా వచ్చింది. ఆ మూవీ పేరు స్టాండర్డ్. ఫ్యాక్ట్ నెంబర్ 10. యుఎస్ఏలో ఒక అతను ఉన్నాడు. అతని పేరు రాబర్ట్ ల్యాండ్. అతనికి అప్పటికే 5 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కామన్గా నేమ్స్ పెట్టాడు. అయితే తను అనుకున్నాడు పిల్లలకు పెట్టే పేర్లు వాళ్ళ జీవితం మీద ప్రభావం చూపుతాయని. అయితే ఇతనికి 1958 ఆరో సంతానంగా ఒక కొడుకు పుట్టాడు. అతనికి విన్నర్ అని పేరు పెట్టాడు. అయితే ఈ విన్నర్కు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనకు ఇంకొక తమ్ముడు కూడా పుట్టాడు. అయితే రాబర్ట్ అనుకున్నాడు విన్నర్ అనే పేరు పెట్టాను కదా, లూజర్ అని కూడా పేరు ఎందుకు పెట్టకూడదు అనుకుని తన 7వ సంతానానికి లూజర్ అని పేరు పెట్టాడు. అయితే విన్నర్ అండ్ లూజర్ పెరిగి పెద్దయ్యారు. 19 సంవత్సరాల వయసులోనే 1977 మొదటిసారిగా తీవ్ర దాడి చేసినందుకు అరెస్ట్ చేయబడ్డాడు. కాలక్రమేణా దీని తర్వాత 30కి పైగా ఇతర నేరాలు చేసి విన్నర్ ఒక క్రిమినల్ అయ్యాడు. ఇప్పుడు లూజర్ విషయానికి వస్తే, లూజర్ ల్యాండ్ తన చదువును పూర్తి చేసుకుని 1984 న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాడు. మొదట డిటెక్టివ్గా వర్క్ చేసి తర్వాత సార్జెంట్గా ప్రమోషన్ పొందాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పేర్లలో మన జాతకం ఉండదు, మనం చేసే పనుల్లో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. మన జాతీయ పతాకం, అదే మన నేషనల్ ఫ్లాగ్ జర్నీ మీకు తెలుసా? తెలిస్తే స్కిప్ చేసేయండి, తెలియకపోతే చూడండి. 1906 ఇలా ఉండేది, 1907 ఇలా ఉండేది, 1917 ఇలా, 1921 ఇలా, 1931 ఇలా, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 1947 ఇలా. ఇది మన నేషనల్ ఫ్లాగ్ జర్నీ. ఫ్యాక్ట్ నెంబర్ 12. మన సైంటిస్టులు మౌంట్ ఎవరెస్ట్ మీద పైన స్టడీ చేస్తున్నారు. ఏంటంటే ఆ పర్వతం మీద ఫిష్ స్కెల్టన్స్ అనేవి ఉన్నాయి, అండ్ అలాగే అక్కడ ఉండే రాక్స్ మధ్యలో కూడా ఆ ఫిష్ స్కెల్టన్స్ అనేవి ఇరుక్కుని ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అది నమ్ముతున్నారు, ఈ వాటర్ అనేది మౌంట్ ఎవరెస్ట్ మీదకు రీచ్ అయ్యిందని. దానికి ఇదే ప్రూఫ్ అని చెప్తున్నారు. అండ్ మన ఎర్త్ అనేది ఆల్రెడీ ఒకసారి పూర్తిగా మునిగిపోయిందని చెప్పడానికి ప్రూఫ్ కూడా ఇదే అని చెప్తున్నారు. అంటే దీని అర్థం మన ఎర్త్ మీద ఉండే వాటర్ అనేది మౌంట్ ఎవరెస్ట్ హైట్ రీచ్ అయ్యిందని మనోళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఈ విషయం మీద ఇంకా స్టడీ చేస్తూనే ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఇప్పుడు మీరు చూస్తున్న టార్టాయిస్, అదే తాబేలు, పేరు అడ్వైటా. అడ్వైటా అంటే వన్ అండ్ ఓన్లీ అని అర్థం. దీని గురించి చెప్పడానికి గల కారణం, ఇది దాదాపు 3 సెంచురీస్ బ్రతికింది. ఇది పుట్టింది 1750 అండ్ చనిపోయింది 2006. ఇది చనిపోయేప్పటికీ దీని ఏజ్ దాదాపు 250 ఇయర్స్. ఫ్యాక్ట్ నెంబర్ 14. నార్మల్గా అయితే మూవీస్లో డిస్ట్రాయ్ చేసే ఏ వస్తువు అయినా ఫేకే వాడతారు, కానీ రియల్ వాడరు. ఎగ్జాంపుల్కి మూవీలో ఒక టీవీ బదులు కొట్టాలంటే ఆ టీవీ ప్లేస్లో ఒక ఫేక్ టీవీని పెడతారు. కారణం ఆ టీవీ రీల్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, 1982 వచ్చిన పాల్తెర్జిస్ట్ అనే మూవీ పూల్ సీన్లో మాత్రం రియల్ స్కెల్టన్స్ని వాడారు. కారణం ఆ రియల్ స్కెల్టన్స్ కంటే ఫేక్ స్కెల్టన్స్ కాస్ట్ ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఏ పదార్థమైనా పాడవకుండా మనం ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. మరి ఫ్రిడ్జ్లు కనుగొనక ముందు ఎలా? అప్పట్లో రష్యన్ వాడుకు ప్రకారం ఒక బకెట్ పాలలో ఒక కప్పను వేసేవారు. కప్పను వేయడం ద్వారా పాలు ఫ్రెష్గా ఉంటాయని. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, పాలల్లో కప్పను వేస్తే పాలు ఎలా ఫ్రెష్గా ఉంటాయని. ఎలాగో చెప్తాను వినండి.
ఈ ఉభయచరాలు అంటే కప్పలు చర్మం మీద ఉండే పెప్టైడ్స్ యాంటీ మైక్రోబయల్ కాంపౌండ్స్ పాలను పాడి చేసే స్టాపీ లోకోకస్ అనే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా ఉంటాయి. సో అలా ఒక కప్ప ద్వారా బకెట్ పాలను ఫ్రెష్గా ఉంచవచ్చు. అప్పట్లో ఉంచేవాళ్ళు కూడా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై.